हेलो अंडी, नीने मिस शिरीषा वानपल्ली. वेलकम बैक टू वानपल्लीस किचन. ई रोज मन वानपल्लीस किचन लो स्पेशल एंटंटे रोयल पलाव. चाला टेस्टीगा चाला बागुंटुंदंडी ई रोयल पलाव. ఈ రెసిపీని ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఇంట్లో అందరూ కడుపు నిండా తింటారు. మరి ఈ రొయ్యల పలావ్ సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన రొయ్యల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం 1/2 kg దాకా రొయ్యల్ని వేసుకున్నాను. రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఫ్రై అవుతున్న రొయ్యల నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇందులో 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ కారం వేసుకొని ఈ రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఈ రొయ్యల నుండి వచ్చిన వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవడానికి సుమారుగా 5 నిమిషాల సమయం పడుతుంది. రొయ్యల నుండి నీసి వాసన అనేది ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ నీసి వాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినట్టుగా వాటర్ అంతా పోయి ఇలా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలను వేసుకోవాలి. అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగు, ఇంకా 4 సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా వేగిన తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ టమాటా తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 గుప్పెడు పుదీనాకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1 గంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల బిర్యానీ రైస్ ని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిర్యానీ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం స్లోగా కలుపుకోవాలి, లేకుంటే నానబెట్టిన రైస్ కాబట్టి త్వరగా విరిగిపోతాయి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 3.5 గ్లాసుల దాకా వాటర్ని వేసుకుంటున్నాను. మీరు ముందుగా రైస్ని నానబెట్టకుండా ఉంటే కనుక 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో అంతా కలుపుకోవాలి. ఒకసారి మీరు ఉప్పు చూసుకొని మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 1-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీనిపైన ఉన్న మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయి రైస్ బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనాకులు కూడా వేసుకోవాలి. చివరిగా 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి.
పులావ్ చేసినప్పుడు కానీ బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే బిర్యానీ ఇంకా పులావ్ చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రొయ్యల పులావ్ రెడీ అండి। చూసారుగా రొయ్యల పులావ్ని ఎలా చేసుకోవాలో। మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో। మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।